క్వాంటమ్ మెకానిక్స్ కి సైన్స్ ప్రపంచంలో ఎంత పాపులారిటీ ఉందో దాన్ని అర్థం చేసుకోవడం అంతే కష్టంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ క్వాంటమ్ మెకానిక్స్ కి ఇంత పాపులారిటీ రావడానికి కారణం ఏంటంటే ప్రపంచం అనేది ఇంత ఫాస్ట్ గా డెవలప్ అవడానికి కారణం ఇదే క్వాంటమ్ మెకానిక్స్ అయితే అదే ప్రపంచం ఇంతకన్నా ఎక్కువగా డెవలప్ అవ్వకుండా ఉండడానికి కారణం కూడా ఇదే క్వాంటమ్ మెకానిక్స్. ఒక విధంగా చెప్పాలి అంటే సైన్స్ అనేది ఇప్పటికీ క్వాంటమ్ మెకానిక్స్ లో ఉండే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ వెతుకుతూనే ఉంది. ఇదంతా మనం అర్థం చేసుకోవాలి అంటే అసలు ఈ క్వాంటమ్ మెకానిక్స్ అంటే ఏంటో డెప్త్ గా తెలుసుకోవాలి. నిజానికి క్వాంటమ్ మెకానిక్స్ అంటే ఒక పదార్థాన్ని అతి సూక్ష్మమైన స్థాయిలో అబ్జర్వ్ చేసి అది ఎలా తయారైంది అని తెలుసుకోవడం, అలాగే అది ఎలా పనిచేస్తుంది, దానికి ఎలాంటి క్వాలిటీస్ ఉంటాయని కూడా తెలుసుకోవడం. అయితే మొదట్లో పదార్థాన్ని క్వాంటమ్ సైజ్ లో అబ్జర్వ్ చేయడానికి టెక్నాలజీ పెద్దగా ఉండేది కాదు. 18వ శతాబ్దంలో అప్పటికీ లైట్ అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అంటే లైట్ ని ఒక ప్రిజం ని ఉపయోగించి అది ఎన్ని భాగాలుగా ఉంటుందో తెలుసుకున్నారు. దానికే స్పెక్ట్రమ్ అని పేరు పెట్టి ఎన్నో విధాలుగా ఇప్పుడు ఉపయోగిస్తున్నారు. అయితే లైట్ ని ఇంకా డెప్త్ గా చూడాలి అని అనుకున్నారు. అయితే లైట్ అనేది క్వాంటమ్ లెవెల్లో ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి దానిని డీప్ గా పరికరాలు ఉపయోగించి చూడాల్సిన అవసరం లేదు, అలాగే అప్పట్లో టెక్నాలజీ కూడా లేదు. కాబట్టి లైట్ యొక్క బిహేవియర్ ని మనం స్టడీ చేయగలిగితే అది క్వాంటమ్ లెవెల్లో ఎలా ఉంటుందో తెలుసుకునే ఛాన్స్ ఉంది అని అనుకున్నారు. అండ్ అప్పటికే న్యూటన్ లైట్ అనేది పార్టికల్స్ రూపంలో ఉంటుంది అని ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చేశాడు. కానీ లైట్ అనేది నిజంగా అణువుల రూపంలో ఉంటుందా అని తెలుసుకోవడానికి ఒక ఎక్స్పెరిమెంట్ ని కండక్ట్ చేయాలి అని అనుకున్నారు. అదే డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్. ఈ ఎక్స్పెరిమెంట్ అనేది ప్రపంచంలోనే మోస్ట్ మిస్టీరియస్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ ఎక్స్పెరిమెంట్ అనేది ఒక పదార్థాన్ని క్వాంటమ్ లెవెల్లో చూడడానికి టెక్నాలజీ లేనప్పుడు ఈ యూనివర్స్ ని క్వాంటమ్ లెవెల్లో ఎలా బిహేవ్ చేస్తుందో మనకు చూపించింది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ ఎక్స్పెరిమెంట్ లో వచ్చిన రిజల్ట్స్ ని ఇప్పటికీ సాల్వ్ చేయలేకపోతున్నాం. ఈ ఎక్స్పెరిమెంట్ ని 18వ శతాబ్దం నుండి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లో కండక్ట్ చేస్తున్నారు. అంటే ఈ ఎక్స్పెరిమెంట్ అప్పటి నుండి మోడర్న్ టెక్నాలజీ వరకు ఇవాల్వ్ అవుతూ వచ్చింది. అండ్ ఈ ఎక్స్పెరిమెంట్ ఒక్కో ఫేజ్ లో కొత్త కొత్త క్వశ్చన్స్ ని రైజ్ చేస్తూ వచ్చింది. అండ్ ఫైనల్ స్టేజ్ లో మైండ్ బెండ్ అయ్యే ఒక కొత్త విషయాన్ని మనకు చూపించింది. దాని గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అయితే ఈ యూనివర్స్ లో మనకు కనిపించే ప్రతి పదార్థం అణువులతో పరమాణువులతో తయారు చేయబడింది అని మనం అనుకుంటాం. అలాగే కాంతి కూడా ఫోటాన్స్ అనే చిన్న పార్టికల్స్ తో ఏర్పడింది అని అనుకుంటాం. కాబట్టి ఈ ఫోటాన్స్ అనేవి కేవలం పరమాణువుల్లాగే ప్రవర్తించాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ స్క్రీన్ కి ముందు మధ్యలో నిలువుగా చీలినట్టుగా రంధ్రం చేసిన ఒక ఆబ్జెక్ట్ ని పెడతారు. ఆ తర్వాత లైట్ ని దానిపై ప్రొజెక్ట్ చేసినప్పుడు ఆ లైట్ అనేది ఆ రంధ్రం ఎంత సైజ్ ఉందో అంతే సైజ్ లో బ్యాక్ స్క్రీన్ పై పడి మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ వరకు నార్మల్ గానే ఉంది. ఇప్పుడు ఇక్కడ సింగిల్ స్లిట్ కి బదులుగా డబుల్ స్లిట్ ఉన్న ప్లేట్ ని మనం ఉంచి దాని మీద లైట్ ని వేసినప్పుడు లైట్ అనేది బ్యాక్ స్క్రీన్ మీద రెండు చోట్ల మాత్రమే కనిపించాలి. ఎందుకంటే అక్కడ రెండు రంధ్రాల నుండి మాత్రమే లైట్ ట్రావెల్ అవుతుంది కాబట్టి. అయితే 1801లో థామస్ యంగ్ అనే సైంటిస్ట్ సరిగ్గా ఇదే ప్రయోగాన్ని చేసినప్పుడు స్క్రీన్ మీద రెండు చోట్ల మాత్రమే కాకుండా మిగతా చోట్ల కూడా లైట్ అనేది కనిపించింది. నిజానికి ఇది ఇలా జరగాలి అంటే లైట్ అనేది చిన్న ఫోటాన్స్ రూపంలో కాకుండా ఒక తరంగ రూపంలో ప్రయాణించాలి. అంటే ఈ ఎక్స్పెరిమెంట్ లో లైట్ అనేది ఇలా ఎందుకు కనిపిస్తుందో మనకు అర్థం కావాలి అంటే ఇదే ప్రయోగాన్ని వాటర్ లో చేయాలి. వాటర్ లో నీటి అలలు ప్రయాణిస్తున్నప్పుడు సింగిల్ స్లిట్ ప్లేట్ ని ఉంచినప్పుడు నార్మల్ గానే మరొక వేవ్ తయారవుతుంది. అయితే ఇప్పుడు డబుల్ స్లిట్ ప్లేట్ ని ఉంచినప్పుడు ఇక్కడ నీటి అలలు అనేవి ఇంటర్ఫీరెన్స్ ప్యాటర్న్ లో ఏర్పడి వెనుక ఉన్న ప్లేట్ ని తాకుతాయి. కాబట్టి నీరు ఒక అల రూపంలో ప్రయాణించినప్పుడు మాత్రమే ఇలాంటి ప్యాటర్న్ ఏర్పడుతుంది. అయితే లైట్ తో చేసిన ప్రయోగంలో కూడా సరిగ్గా ఇదే ప్యాటర్న్ ని మనం గమనిస్తాం. అంటే దాని అర్థం లైట్ అనేది ఒక అలల రూపంలో ప్రయాణిస్తుంది అని కనుక్కున్నాడు. అయితే లైట్ అనేది వేవ్ రూపంలో ప్రయాణించినా లేదా చిన్న పార్టికల్స్ రూపంలో ప్రయాణించినా దానివల్ల మనకొచ్చే ఉపయోగం ఏంటి అని మనం అనుకుంటాం. అయితే ఇక్కడే ఒక మిస్టీరియస్ ఈవెంట్ ని కనుక్కున్నారు. అదేంటంటే 1909లో జిఐ టైలర్ అనే సైంటిస్ట్ ఇదే ప్రయోగాన్ని ఇంకో విధంగా కండక్ట్ చేశాడు. ఈసారి మొత్తం లైట్ ని ఒకేసారి ప్రొజెక్ట్ చేయకుండా సింగిల్ ఫోటాన్ ని డబుల్ స్లిట్ ద్వారా పంపించాడు. ఈసారి ఇది సింగిల్ గా వెళ్తుంది కాబట్టి బ్యాక్ స్క్రీన్ మీద రెండు చోట్ల మాత్రమే పడుతుంది అని అనుకున్నాం. కానీ సింగిల్ సింగిల్ గా ఫోటాన్స్ ని పంపించినప్పుడు విచిత్రంగా ఇవి కూడా నీటి అలలు ఎలాంటి ఇంటర్ఫీరెన్స్ ప్యాటర్న్ ని ఏర్పరుస్తాయో అలాగే ఇది కూడా ఏర్పరచడం చూశారు. దీన్ని బట్టి చూస్తే లైట్ అనేది పార్టికల్స్ రూపంలో ఉంటుందా లేక వేవ్ రూపంలో ఉంటుందా అనేది మిస్టరీగా మారిపోయింది. ఆ తర్వాత ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఎనర్జీ అనేది చిన్న ప్యాకెట్స్ రూపంలో
రూపంలో ఉండి ఇలాంటి ఒక వేవ్ రూపంలో ప్రయాణిస్తాయి అని కనుక్కున్నాడు. దానినే ఫోటాన్స్ అని అన్నాడు. దానికే ఆల్బర్ట్ ఐన్స్టీన్ కి నోబెల్ ప్రైజ్ వచ్చింది. బట్ మిస్టరీ అలాగే ఉంది. ఎందుకంటే ఈసారి లైట్ ని కాకుండా మామూలు ఆటమ్ లో ఉండే ఎలక్ట్రాన్స్ ని సింగిల్ గా పంపించి అదే ఎక్స్పెరిమెంట్ ని చేశారు. సరిగ్గా ఇప్పుడు కూడా ఎలక్ట్రాన్స్ అనేవి అదే ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ ని ఏర్పరుస్తున్నాయని డిటెక్ట్ చేశారు. అంటే ఇప్పటి వరకు ఆటమ్స్ ని కూడా చిన్న అణువులుగానే భావించిన మనం ఈ ఎక్స్పెరిమెంట్ తో ఆటమ్స్ కూడా వేవ్ లాగా బిహేవ్ చేయడం చాలా మిస్టరీగా అనిపిస్తుంది. అంటే ఈ యూనివర్స్ లో ఉండే ప్రతి పదార్థం ఒక అల రూపంలోనే ఉంటుంది అని మనం అనుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ పూర్తి ప్రయోగంలోనే మైండ్ బెండ్ అయ్యే ఒక ఈవెంట్ ని కనుక్కున్నారు. అదేంటంటే సింగిల్ సింగిల్ గా వెళ్తున్న పార్టికల్స్ అనేవి ఎలా వేవ్ లాగా మారుతున్నాయని డిటెక్ట్ చేయడానికి అక్కడ ఒక డిటెక్టర్ ని ఉంచారు. ఇప్పుడు మళ్ళీ సింగిల్ పార్టికల్స్ ని పంపించినప్పుడు అవి సరిగ్గా ఒక పార్టికల్ లాగే హోల్ నుండి ట్రావెల్ చేసి డబుల్ ప్యాటర్న్ ని ఏర్పరిచాయి. అంటే మనం పంపించిన ఫోటాన్ అనేది అక్కడ డిటెక్టర్ ఉంది అని గమనించి ఒక వేవ్ లాగా కాకుండా నార్మల్ పార్టికల్ లాగానే ట్రావెల్ చేసింది. అండ్ ఇది నిజంగా షాకింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పదార్థం అనేది క్వాంటమ్ సైన్స్ లో ఉండే పార్టికల్ గా ఉన్నప్పుడు దానికదే డిసైడ్ చేసుకొని వేవ్ నుండి పార్టికల్ రూపంలోకి మారిపోయి బిహేవ్ చేయడం అనేది ఇప్పటికీ సాల్వ్ చేయలేని క్వశ్చన్ అని చెప్పుకోవాలి. అంటే పార్టికల్ అనేది వేవ్ లాగా మారాలి అని అనుకున్నప్పుడు అది రెండు భాగాలుగా విడిపోయి రెండు దారుల గుండా ట్రావెల్ చేసి మళ్ళీ కలిసి ఒక ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ ని ఏర్పరుస్తున్నాయి. అలాగే ఎప్పుడైతే ఒక అబ్జర్వర్ ని కానీ ఒక డిటెక్టర్ ని కానీ ఉంచినప్పుడు అది నార్మల్ పార్టికల్ లాగానే బిహేవ్ చేస్తుంది. అంటే దాన్ని ఎవరో గమనిస్తున్నారు అని గుర్తించి దాని స్వరూపాన్ని మార్చకుండా ట్రావెల్ చేస్తుంది. అండ్ డిటెక్టర్ ని తీసేసినప్పుడు మళ్ళీ వేవ్ లాగా బిహేవ్ చేస్తుంది. కాబట్టి ఈసారి పార్టికల్స్ అనేవి ఈ రెండు రంధ్రాల దగ్గర ఎలా వేవ్ లాగా మారుతున్నాయి అని చూడకుండా ఈ ప్లేట్ కి అటువైపు నుండి అబ్జర్వ్ చేయాలి అని అనుకున్నారు. అంటే పార్టికల్స్ అనేవి వేవ్ రూపంలోకి మారి బ్యాక్ స్క్రీన్ కి చేరుకునే టైంలో డిటెక్టర్ తో డిటెక్ట్ చేయాలి అని అనుకున్నారు. అయితే ఈసారి కూడా సింగిల్ పార్టికల్ ఫోటాన్స్ ని పంపించినప్పుడు అవి వేవ్ లాగా డబుల్ స్లిట్ ప్లేట్ ని దాటుకుని సరిగ్గా స్క్రీన్ ని చేరుకునే టైంలో మనం అబ్జర్వ్ చేసినప్పుడు వేవ్ అనేది మళ్ళీ పార్టికల్ లాగా మారిపోయింది. అండ్ ఇది ఇంకా షాకింగ్ గా అనిపించింది. దీన్ని బట్టి చూస్తే మనం చూస్తున్న యూనివర్స్ అనేది అబ్జర్వర్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. అంటే మనం చూసినప్పుడు మాత్రమే యూనివర్స్ అనేది అక్కడ ఉంటుందా, మనం చూడకపోతే ఈ యూనివర్స్ లేదా అనే క్వశ్చన్ కూడా క్వాంటమ్ వరల్డ్ లో ఉంది. అండ్ దీనినే వేవ్ ఫంక్షన్ కొలాప్స్ అని అంటారు. అంటే మనం చూసినప్పుడు పదార్థం పార్టికల్ లాగా బిహేవ్ చేయడం, మనం అబ్జర్వ్ చేయనప్పుడు ఒక వేవ్ లాగా మారి ప్రవర్తించడాన్ని ఇక్కడ నార్మల్ వరల్డ్ లో అలాగే క్వాంటమ్ మెకానిక్స్ లో వేవ్ ఫంక్షన్ కొలాప్స్ అని అంటారు. అలాగే పార్టికల్ వేవ్ డ్యుయాలిటీ అని కూడా అంటారు. ఎందుకంటే పదార్థం అనేది క్వాంటమ్ వరల్డ్ లో ఒక వేవ్ లాగా ఉంటుంది, కానీ మనం చూసే వరల్డ్ లో ఒక పార్టికల్ లాగా ఉంటుంది. అందుకే దీనినే పార్టికల్ వేవ్ డ్యుయాలిటీ అని అంటారు. అంటే ఆటమ్ అనేది ఒకేసారి పార్టికల్ గాను అటు వేవ్ గాను ఉంటుంది అని అర్థం. అండ్ ఈ నేచర్ అనేది యూనివర్స్ లో ప్రతి పదార్థానికి అప్లై అవుతుంది. అంటే మనకు కూడా అప్లై అవుతుంది. అంటే మనిషి కూడా ఆటమ్స్ తోనే తయారయ్యాడు, కాబట్టి మనిషి కూడా క్వాంటమ్ వరల్డ్ లో ఒక వేవ్ లాగా ఉంటాడు అని అనుకోవచ్చు. ఈ వేవ్ ఫంక్షన్ అనేది సైన్స్ లో ఎన్నో క్వశ్చన్స్ ని రైజ్ చేసింది. అలాగే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా మంది కొత్త కొత్త థియరీలను కూడా ప్రతిపాదించారు. వాటి గురించి నా ఫ్యూచర్ వీడియోస్ లో మాట్లాడుకుందాం. అండ్ ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంది కేవలం క్వాంటమ్ మెకానిక్స్ ఎలా పుట్టింది అని మాత్రమే. అంటే క్వాంటమ్ మెకానిక్స్ పుట్టడానికి కారణమైన ఎక్స్పెరిమెంట్ గురించి మాత్రమే మాట్లాడుకున్నాం. ఇంకా డెప్త్ గా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అంటే మనం చూస్తున్న ఆటమ్ అనేది ఎలా తయారైంది, అలాగే ప్రోటాన్స్ న్యూట్రాన్స్ కన్నా లోతుగా ఇంకా ఎలాంటి సబటామిక్ పార్టికల్స్ ఉంటాయి అనే విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఒక విధంగా చెప్పాలి అంటే ఈ యూనివర్స్ అనేది వేవ్ ఫంక్షన్ ప్రకారం కొన్ని ఫీల్డ్స్ తో నిండి ఉంటుంది అని అనుకోవచ్చు. అంటే ఈ ఎక్స్పెరిమెంట్ లో కేవలం ఫోటాన్స్ ని ఎలక్ట్రాన్స్ ని మాత్రమే కాకుండా ఆటమ్స్ తో చేసినప్పుడు కూడా ఇదే వేవ్ ఫంక్షన్ ని చూపించింది. కాబట్టి ఆటమ్స్ అంటే ఈ యూనివర్స్ అని అర్థం. అంటే ఈ యూనివర్స్ మొత్తం మనకు తెలియని ఒక సముద్రం లాంటిది. ఈ సముద్రం అనే విశ్వంలో మనం కూడా ఒక భాగమే. అంటే అదే సముద్రంతో తయారు చేయబడ్డాం అని అనుకోవచ్చు. కాబట్టి నేచర్ యొక్క రియాలిటీని మనం అర్థం చేసుకోవాలి అని చేసే ప్రతి ప్రయత్నం మనకు మన నిజస్వరూపాన్ని తెలియజేస్తుంది అని అనుకోవచ్చు. అండ్ ఈ క్వాంటమ్ మెకానిక్స్ లోనే క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అని, క్వాంటమ్ టనలింగ్ అని కొన్ని టాపిక్స్ కూడా పుట్టుకొచ్చాయి. అలాగే ప్యారలల్ యూనివర్స్ అనే థియరీ కూడా ఇదే క్వాంటమ్ మెకానిక్స్ నుండి వచ్చిన థియరీనే. కాబట్టి ఈ ఎక్స్పెరిమెంట్ ని అర్థం చేసుకోగలిగితే ఫ్యూచర్ లో నేను చేయబోయే టాపిక్స్ ఇంకా ఈజీగా అర్థం చేసుకునే ఛాన్స్ ఉంది. సో ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఒకవేళ మీరు కనుక సైన్స్ అండ్ స్పేస్ లవర్స్ అయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అండ్ ఈ టాపిక్ పై మీకున్న డౌట్స్ ని అలాగే తెలుసుకోవాలి అనుకునే విషయాన్ని కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.